ఆరోగ్యాన్ని పారిశుద్ధ్యాన్ని విజ్ఞానాన్ని మేళవించినటువంటి మంచి సాంప్రదాయాల్లో ముగ్గులు ఒకటి ఆకాశంలో హరివిల్లు ఎప్పుడో కానీ కనిపించదు కానీ తెలుగువారి లో మాత్రం సంక్రాంతి వచ్చిందంటే ప్రతిరోజు ఎన్నో ఇంద్రధనుసులు అందమైన ముగ్గుల రూపంలో పరుచుకుంటాయి ధనుర్మాసం అంటేనే ముగ్గుల మాసం ఈ నెల మొదలవగానే సంక్రాంతి నెల పుట్టి పుట్టింది అంటారు అందుకని అప్పటి నుంచి రకరకాల ముగ్గుల్ని వేస్తూ ముంగుట్లోకి పండుగ తెచ్చేస్తారు ఇప్పుడు ముగ్గుల్లో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం రాళ్ళు రప్పలు లేకుండా ఒక పద్ధతిలో అలకబడిన నేల మేఘాలు లేని ఆకాశానికి సంకేతం క్రమ పద్ధతిలో పెట్టబడిన చుక్కలు రాత్రి వేళ కనిపించే నక్షత్రాలకు గుర్తులు చుక్కల చుట్టూ తిరుగుతూ చుక్కలను గళ్లల్లో ఇమిడ్చే ముగ్గు ఖగోళంలో ఎప్పటికూ కనిపించే మార్పులకు సంకేతం ఎంత పెద్దదైనా చిన్నదైనా ముగ్గు మధ్య గడిలో పెట్టే చుక్క సూర్యస్థానానికి సంకేతం ఇంకొక దృక్పథంలో గీతలు స్థితిశక్తికి చుక్కలు గతిశక్తికి సంకేతాలని ముగ్గులు శ్రీచక్య సమర్చన ప్రతీకలని శక్తి తత్వవేత్తలు అంటారు ఇక వివిధ ఆకారాలతో వేయు ముగ్గులు విల్లు ఆకారం పునర్వసు నక్షత్రానికి పుష్పం పుష్యమి నక్షత్రానికి పాము ఆకారం ఆశ్లేషకు మేక ఎద్దు పీతాసింహం ఇలాంటివి మేష వృషభ మిథున కర్కాటక రాశులకు తొమ్మిది గడుల ముగ్గు నవగ్రహాలకు సంకేతాలని చెప్పవచ్చు మూడు రోజులతో పూర్తవుతూ అందరికీ ఆనందాన్ని పంచే పండుగను ఘనంగా సాగనంపేందుకు పుట్టింది రథం ముగ్గు అందరూ ఒకరికి ఒకరు తోడుంటూ కలిసి సహజీవనం సాగించాలి అనే సంకేతాలతో ఒక రథం ముగ్గు తాడును మరొక ఇంటి వారి ముగ్గుతో కలుపుతూ గీతలా గీసి తీసుకెళ్తుంటారు ఆ గీతను పొలిమెరల్లోకి తీసుకెళ్లి పండుగకి వీడుకోలు పలుకుతారు ఇలా సంక్రాంతి వేడుకల్లో ముగ్గులకు గొప్ప స్థానం ఉంది ఇదండి ముగ్గుల యొక్క విశిష్టత కాలం మారిన తరం మారిన మన సాంప్రదాయాన్ని మనం మరవకుండా కాపాడుకుందాం ఇది గనక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి